ఐదు ప్రశ్నలు ఐదవ భాగం మర్నాడు వచ్చిన ధీరసింహుడితో సులోచన ఇక్కడికి ఈశాన్య దిక్కున శబ్దభేది అనే పర్వతం ఉన్నది ఆ పర్వతంలోని విశేషాలేమిటి పర్వతానికి అవతల ఉన్న రాజ్యం ఏది ఇదే నా ఐదవ ప్రశ్న అని సులోచన అన్నది ధీరసింహుడు ఆమె వద్ద మూడు నెలల గడువు తీసుకొని గుర్రం మీద ఈశాన్య దిక్కుగా పయనమయ్యాడు మార్గమధ్యంలో అనేక పల్లెలు పట్టణాలు దాటుకొని ఏడు రోజులు ప్రయాణం చేసి అతడొక మహారణ్యం చేరుకున్నాడు ఎండ తీవ్రంగా ఉండడం వల్ల గుర్రం దిగి దానిని ఒక చెట్టుకు కట్టి చెట్టు నీడలో కూర్చున్నాడు ఉన్నట్టుండి పక్షుల కలకల రావం వినిపించింది ఆ తర్వాత అడవి దద్దరిల్లే విధంగా రకరకాల జంతువుల అరుపులు వినిపించాయి క్రమక్రమంగా ఆ శబ్దం తనను సమీపించడం గ్రహించి ధీరసింహుడు చెట్టెక్కి శబ్దం వస్తున్న దిక్కుకేసి చూసి అక్కడి దృశ్యానికి దిగ్భ్రాంతి చెందాడు జింకలు ఏనుగులు పులులు నక్కలు మొదలైన వన్యమృగాలన్నీ అరుస్తూ పరుగులు తీస్తున్నాయి నాలుగు కాళ్ళతో పొడవాటి తోకతో నిప్పులు కక్కే కళ్ళతో ఒక వింత మృగం ఆ మందను తరుముకొని వస్తున్నది ఆ వింత మృగం నుంచి తప్పించుకోవడానికే వన్యమృగాలన్నీ హడలిపోయి పరిగెత్తుతున్నాయి ఆ మృగాలన్నీ కొన్ని క్షణాలలో ధీరసింహుడు ఉన్న చెట్టు దాటుకొని వెళ్ళిపోయాయి ఆ సందడిలో ధీరసింహుడి గుర్రం కూడా ఎటో పారిపోయింది వింత మృగం చెట్టుపైకి చూసి చిటారు కొమ్మపై ఉన్న ధీరసింహుడి మీదకి లంఘించింది వెంటనే ధీరసింహుడు కత్తిదూసి మృగం తలను నరికాడు తల తెగలేదు కానీ ఆ దెబ్బకు మృగం ఎగిరి దూరంగా పడింది ధీరసింహుడు కిందకి దూకి మృగంతో భయంకరంగా పోరాడి ఖడ్గంతో దాని పొట్టను చీల్చాడు అది దిక్కులు పిక్కటిల్లేలా అరిచి ప్రాణం వదిలింది ధీరసింహుడు దాని గోళ్లు కూరలు కోసి భద్రపరచుకొని ముందుకు నడిచాడు అతడు మరనాటి సాయంకాలానికి ఒక నగరం చేరుకున్నాడు నగరం నిండా భవనాలు ఉద్యానవనాలు ఉన్నాయి కానీ మనిషి జాడ కనిపించలేదు అతడు రాజప్రాకారం దగ్గరికి వెళ్ళాడు ఒక భటుడు వచ్చి ప్రభువులు రమ్మన్నారు అని అన్నాడు ధీరసింహుడు అతని వెంట రాజభవనంలో ప్రవేశించాడు రాజు విచార వదనంతో కూర్చొని ఉన్నాడు ఆయన ధీరసింహుణ్ణి చూడగానే నువ్వెవరో పరదేశస్తుడివిలా ఉన్నావు నా నగరం సిరి సంపదలకు నిలయం అయినా ప్రజలకు సుఖశాంతులు కరువయ్యాయి సమీప అరణ్యంలో ఒక వింత మృగం నివసిస్తున్నది అది హఠాత్తుగా నగరం మీద పడి మనుషులను భక్షించి వెళ్తున్నది దానిని హతమార్చటం గాని బంధించటం గాని మా తరం కావటం లేదు అందువల్ల ప్రాణభీతితో ప్రజలందరూ నగరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు నగరం మరుభూమిలా అయింది చూశావు కదా అని రాజు దిగులుతో అన్నాడు అందుకు ధీరసింహుడు అవును చూశాను అయితే మీరు చెప్పే వింత మృగాన్ని నేను నిన్న మధ్యాహ్నమే హతమార్చాను అంటూ తాను తెచ్చిన మృగం గోళ్లను కూరలను రాజుకు చూపించాడు రాజు వాటిని చూసి పరమానందం చెంది ఇంతకాలానికి నా ప్రజలకు ప్రాణరక్షణ ప్రసాదించావు ఇప్పుడే చాటింపు చేయించి నా ప్రజలను తిరిగి రప్పించుకుంటాను నీ మేలు మరువలేను ఇక్కడికి నువ్వెందుకు వచ్చావు నా సహాయం ఏదైనా కావాలంటే చెప్పు చేస్తాను అని రాజు ధీరసింహుడితో అన్నాడు అందుకు ధీరసింహుడు నేను శబ్దబేది పర్వత రహస్యాలను తెలుసుకోవాలని వెళ్తున్నాను అక్కడికి వెళ్ళే మార్గం చెబితే చాలు అని ధీరసింహుడన్నాడు ఆ పర్వతం ఇక్కడికి పది ఆమడల దూరంలో ఉన్నది దాన్ని ఆనుకునే శబ్దబేది పట్టణం ఉన్నది అయినా మూడు రోజులు మా ఆతిథ్యం స్వీకరించి ఆ పైన వెల్దువుగాని అని రాజు అన్నాడు ధీరసింహుడు అక్కడ మూడు రోజులు గడిపి ఇద్దరు రాజభటులు వెంటరాగా శబ్దబేది పట్టణం చేరుకున్నాడు పట్టణానికి ఉత్తర దిక్కుగా ఎత్తైన పర్వతం ఉన్నది ఆ పర్వత విశేషాలను సేకరించాలని ధీరసింహుడు ఒక సత్రంలో బస చేశాడు అక్కడ అతనికి పలువురు పరిచయమై అతని మంచితనం వల్ల స్నేహితులయ్యారు ముఖ్యంగా వీరవర్మ అనే యువకుడు ధీరసింహుడికి ప్రాణ స్నేహితుడయ్యాడు ఒకనాడు ధీరసింహుడు వీరవర్మ నగర వీధుల్లో వెళ్తూ ఉండగా మేఘ గర్జనలాగా రా త్వరగా రా అనే కేక వినిపించింది వెంటనే ఒక దుకాణంలో కూర్చొని ఉన్న ఒక కుర్రవాడు లేచి వెర్రివాడిలా పర్వతం కేసి పరిగెత్తసాగాడు వాణ్ణి పట్టుకోవడానికి ధీరసింహుడు ప్రయత్నించాడు కానీ అంతలోనే వాడు అందుకోలేని దూరానికి వెళ్ళిపోయాడు ధీరసింహుడు అమితాశ్చర్యంతో వీరవర్మ ఆ కేక ఎవరిది ఆ యువకుడు ఎందుకలా పరిగెత్తాడు అని ధీరసింహుడు వీరవర్మను అడిగాడు అందుకు వీరవర్మ ఆ కేక శబ్దభేది పర్వతం నుంచి వస్తుంది అది ఎవరిని ఉద్దేశించి వస్తుందో వాళ్ళు సర్వాన్ని మర్చిపోయి కొండకేసి పరుగుతీస్తారు అలా వెళ్ళిన వాళ్ళెవ్వరూ ఇంతవరకు తిరిగి రాలేదు వాళ్ళను గురించి దుఃఖించడం వల్ల ప్రయోజనం లేదు కాబట్టి ఎవరూ విచారించరు కూడా అని వీరవర్మ అన్నాడు అలా వెళ్ళే వాళ్లను వెంబడించి వెళ్తే విషయం తెలుస్తుంది కదా అని ధీరసింహుడు అన్నాడు అందుకు వీరవర్మ ఆ కేక ఎందుకు వినిపిస్తుందో ఆ రహస్యం ఎవ్వరికీ తెలియదు ఇక వాళ్ళ వెంట వెళ్ళటానికి ఎవరూ సాహసించలేదు అని వీరవర్మ అన్నాడు ధీరసింహుడు ఆ తర్వాత ఏమీ మాట్లాడలేదు మౌనంగా ఆలోచించసాగాడు ఇద్దరూ కలిసి తాము బస చేస్తున్న సత్రం చేరుకున్నారు వారం రోజుల తర్వాత ఒకనాటి సాయంకాలం ధీరసింహుడు వీరవర్మ ఒక ఉద్యానవనంలో కూర్చొని ఉన్నారు ఆ సమయంలో మేఘగర్జన వంటి రా త్వరగా రా అనే కేకతో ఆ ప్రదేశం మార్మ్రోగింది మరుక్షణమే ధీరసింహుడి ఎదుట కూర్చొని ఉన్న వీరవర్మ కొండకేసి పరిగెత్తసాగాడు ధీరసింహుడు ఆగు వీరవర్మ ఆగు అని అరుస్తూ అతన్ని వెంబడించాడు అయినా అతడు వినిపించుకోలేదు అతన్ని పట్టుకోవాలని ధీరసింహుడు పరిగెత్తగానే అతనికి అందకుండా వీరవర్మ మరింత వేగంగా కొండకేసి పరుగుతీశాడు ధీరసింహుడు వదలకుండా అతని వెంట పరిగెత్తుతూనే ఉన్నాడు ఇద్దరూ కొండను ఎక్కారు వారికొక పెద్ద బండ అడ్డు తగిలింది వీరవర్మ దానిని అవలీలగా దాటాడు ధీరసింహుడు ఒక్క గెంతుతో దానిని దాటాడు ఇద్దరూ పచ్చిక మైదానంలో పరిగెత్తుతున్నారు హఠాత్తుగా పెద్ద శబ్దంతో భూమి రెండుగా బద్దలైంది వీరవర్మ అగాధంలోకి పడిపోయాడు మరుక్షణమే భూమి ఎప్పటిలాగా మూసుకుపోయింది ధీరసింహుడు విచారంతో చుట్టుపక్కల కలయజూసి ఎదురుగా కనిపించిన కొండ శిఖరం కేసి నడిచాడు కొంత దూరం వెళ్ళేసరికి భరించరాని వేడి అతన్ని ఆవరించింది మరికొంత దూరం నడిచేసరికి అతనికొక అగ్ని నది కనిపించింది ఆ అగ్ని నది తరంగాలు జ్వాలల ఆకాశాన్ని అంటుతున్నాయి ఆ నదిని దాటడం ఎలాగా అని అతడు ఆలోచిస్తూ ఒక బండ మీద కూర్చున్నాడు ఇంతలో సూర్యాస్తమయమైంది భయానకమైన ఆ వాతావరణంలో అర్ధరాత్రి వరకు గడిపి అక్కడే ఒక బండ మీద పడుకొని నిద్రపోయాడు మనిషి తల సింహం శరీరం గల ఒక విచిత్ర ఆకారం కలలో కనిపించి ధీరసింహ అగ్ని నదికి అవతల గట్టున అగ్నినాభుడనే రాక్షసుడు వజ్రాల పర్వతానికి కాపలా కాస్తున్నాడు నదిలో ఒక పడవ కనిపిస్తుంది ధైర్యంతో నదిని దాటి సూర్యోదయం కాగానే వాణ్ణి హతమార్చు నీ కార్యం విజయమవుతుంది అని ఆ విచిత్ర ఆకారం ధీరసింహుణ్ణి దీవించింది ధీరసింహుడు కళ్ళు తెరిచి చూశాడు తూర్పు దిక్కు తెల్లబడుతున్నది అతడు అగ్ని నది తీరానికి చేరాడు అగ్ని నదిలో ఒక పడవ కనిపించింది ధీరసింహుడు ధైర్యంగా గట్టు మీద నించి ఆ పడవలోకి ఒక్క గెంతున దూకాడు పడవ తిన్నగా అవతల గట్టుకు చేరింది ఇంతలో భయంకర ఆకారుడైన ఒక రాక్షసుడు నా అనుమతి లేకుండా నా భూమిలో అడుగు మోపిన నరాధముడు ఎవడు అని హుంకరిస్తూ ఆ భయంకర ఆకారుడు అక్కడికి వచ్చాడు వెంటనే ధీరసింహుడు తన ఖడ్గంతో వాడి తలను తెగవేశాడు మరుక్షణమే ఆ రాక్షసుడు దివ్య పురుషుడిగా మారిపోయాడు అతడు ధీరసింహుడికి నమస్కరించి నేను నా మిత్రుడికి తలపెట్టిన ద్రోహం కారణంగా ఇలా రాక్షస జీవితం గడపవలసి వస్తుంది ఎంతోమంది ప్రజలను నా మాయాఖంఠంతో ఇక్కడ బంధిస్తూ వచ్చాను నీ కారణంగా వారందరినీ ఇప్పుడు విడుదల చేస్తున్నాను ఇలాగే ముందుకు వెళ్తే నీ కార్యం సఫలమవుతుంది నీ కారణంగా శాప విముక్తి కలిగింది కృతజ్ఞుణ్ణి అని ధీరసింహుడికి నమస్కరించి ఆకాశ మార్గం గుండా ఎగిరిపోయాడు ధీరసింహుడు సంతోషంగా ముందుకు నడిచాడు చుట్టుపక్కల ప్రదేశమంతా వెండిలా తలతలా మెరుస్తున్నది అక్కడి తటాకంలో నీళ్లు వెండిలా మెరుస్తున్నవి దాహంగా ఉండడంతో ధీరసింహుడు వంగి ఆ నీళ్లను దోశల్లోకి తీసుకున్నాడు నీళ్లు తగిలినంత వరకు రెండు చేతులు వెండిగా మారిపోయాయి నీళ్లను అలాగే వదిలి ఆ వింతకు ఆశ్చర్యపడుతూ ధీరసింహుడు మరికొంత ముందుకు నడిచాడు అక్కడ అతనికి ఒక బంగారు ద్రవ తటాకం కనిపించింది తటాకం నిండా బంగారు తామరలు పూచి ఉన్నాయి అక్కడ కనిపించిన ఒక బంగారు పడవ సహాయంతో ఆ తటాకాన్ని దాటి కొండ శిఖరాన్ని చేరుకున్నాడు ఎక్కడ చూసినా మనులు మాణిక్యాలు వజ్రాలు రాసులు రాసులుగా ఉన్నాయి వాటి కారణంగా కొండ ఒక ఇంద్రధనస్సుల వింత కాంతులు వెదజల్లుతున్నది ఇంతలో ఒక కంఠస్వరం వీటిలో ఆరు వజ్రాలు మాత్రం తీసుకో నీకు శుభమవుతుంది అని ఒక అశరీరవాణి కంఠం వినిపించింది ధీరసింహుడు అలాగే ఒక ఆరు వజ్రాలు మాత్రమే తీసుకొని ముందుకు నడిచాడు కొంత దూరంలో నిర్మల జలంతో నిండుగా ప్రవహించే ఒక నది కనిపించింది ఆ నదిలో అతడు హాయిగా కాళ్ళు చేతులు కడుక్కున్నాడు వెంటనే అంతకు పూర్వం వెండిలా మారిన చేతులు ఇప్పుడు మామూలుగా మారిపోయాయి అయినా గోళ్లు మాత్రం అలాగే వెండివిగా ఉండిపోయాయి ప్రవాహంలో కొట్టుకు వచ్చిన ఒక పడవనెక్కి అవతల గట్టి చేరాడు అక్కడి అరణ్యాన్ని దాటి ఒక గ్రామం చేరుకున్నాడు అతనికి ఎదురుపడిన గ్రామస్థుడొకడు నమస్కరించాడు ఇంతలో ధీరసింహుడు నన్ను చూసి ఎందుకలా భయపడుతున్నావు ఈ గ్రామం ఏ రాజ్యంలోనిది అని ధీరసింహుడు అడిగాడు అందుకు ఆ గ్రామస్థుడు మీరు ముమ్మూర్తులా మా యువరాజులాగే ఉన్నారు ఇది మా నేపాల రాజ్య సరిహద్దు గ్రామం అని ఆ అన్నాడు ధీరసింహుడు పరమానందంతో అక్కడి నుంచి బయలుదేరి కౌసంబీనగరం చేరుకొని సులోచనను చూడబోయాడు అప్పుడు ఆస్థాన పండితుడు సుధాకరాచార్యుడు కూడా అక్కడే ఉన్నాడు ఇద్దరూ ధీరసింహుడికి స్వాగతం పలికారు ధీరసింహుడు శబ్దవేది పర్వతంలో తాను చూసిన వింతలను విశేషాలను వివరించి ఆ పర్వత శిఖరం నుంచి తెచ్చిన వజ్రాలను వెండిగా మారిన తన చేతిగోళ్లను చూపాడు అంతా విన్న సుధాకరాచార్యుడు ధీరసింహ భూలోకంలో నువ్వు సాధించలేని విజయం లేదు నీ ధైర్య సాహసాలు సాటిలేనివి నీ పరోపకార బుద్ధి మానవ జాతికే మకుటాయమానమైనది అని సుధాకరాచార్యుడు అని సులోచనతో నువ్వు అడిగిన ఐదు ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకువచ్చాడు ధీరసింహుడు నువ్వు కోరుకున్న ధీరోదాత్త లక్షణాలు గల ఈ నేపాల రాజకుమారుణ్ణి వివాహమాడటానికి సమ్మతమే కదా అని సుధాకరాచార్యుడు సులోచనతో అన్నాడు సులోచన చిరునవ్వుతో అంగీకారం తెలిపింది ఒక శుభముహూర్తాన సులోచన ధీరసింహుల వివాహం వైభవోపేతంగా జరిగింది ధీరసింహుడు చాలా కాలం ప్రజారంజకంగా పరిపాలన జరిపాడు ఇంతటితో ఐదు ప్రశ్నల కథ సమాప్తం